हेलो हेलो मुनि राइट रा मुनि ईश्वर मुनि अनिल అనిల్ అనిల్ మధ్యలో నా బానునా నాకు కొంచెం వెనక్కి రండి నా బానునా నా నా అక్కడే నిలబడుకున్నా అట్టే అట్టే ఉన్నాను మీరు కొంచెం వెనక్కి రండి కొంచెం నారాయణన్న కండు ఒక సైడ్ రానా సైడ్ రానా డాడీ ఏంటడి రా రా ముందుకురా ఆ వెనక్కి పోతే బాబు కృష్ణన్న బాబు కృష్ణన్న జగనన్న ఈ దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు మాదిరిగా తక్కరోడు మాయలోడు కాదు జగన్ మోహన్ రెడ్డి. చెప్పింది ఏదో అది చెయ్యటమే జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తించినటువంటి విషయం. బలహీన వర్గాల వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎవ్వరూ చెయ్యటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 70 బీసీ కులాలకు కార్పొరేషన్ను నియమించినటువంటి మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ కులాలకు సంబంధించి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున జనరల్ సీట్లలో కార్పొరేటర్లుగా బలహీన వర్గాలను ఎంపిక చేసినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. 27వ వార్డు జనరల్ వార్డుగా ప్రభుత్వం చేత ప్రకటింపబడితే దాంట్లో యాదవ సోదరిమణిని నిలబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగింది. తిరుపతి మేయర్ స్థానము జనరల్ మహిళకు కేటాయించినారు. బలహీన వర్గాల వాళ్లకు కాదు, అధికారికంగా కేటాయించిన జనరల్ మహిళకు. ఈ రోజున మన మేయర్గా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ యాదవ మహిళనే చేయబోతున్నారు. సవినయంగా తెలియజేస్తున్నా, యాదవ కులానికి సంబంధించి కార్పొరేషన్ నియమిస్తున్నటువంటి ఘనత వైఎస్